ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక సినిమా పాట విన్నాను, తీగ తెగిన మళ్ళీ వీణ మోగుద్దా అనేది. మల్లె తీగ తెగిన తర్వాత మళ్ళీ పూలు పూస్తుందా అని చాలా కాలం క్రితం విన్నటువంటి పాట అది. అది సినిమా పాట అవ్వచ్చు, కానీ దాంట్లో ఒక వాస్తవం ఉంది. తెగిపోయినప్పుడు మిగిలేది అంధకారం, తెగిపోయినప్పుడు మిగిలేది ఆవేదన, తెగిపోయినప్పుడు మిగిలేది అయోమయం. మన జీవితాలు చాలామంది అంధకారంలో ఉన్నాయి, చాలామంది జీవితాలు అయోమయంలో ఉన్నాయి. ఎందుకంటే ఎవరితోనో ఉండాల్సిన తీగ తెగిపోయింది. ఇది మనకున్నటువంటి బాధ. నేను చిన్నప్పుడు ఒక సినిమా పాట విన్నాను, ఆ సినిమా పాట అప్పట్లో నవ్వుకునేవాడిని, కానీ అది నవ్వుకునే పాట కాదనే విషయం ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ పాట ఇలా ఉంటుంది, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అని. అది నవ్వులాటగానే ఉంటుంది, కానీ అది ఆవేదనతో పాడినటువంటి పాట. తీగ తెగిపోయినప్పుడు అరిచేటువంటి అరుపు అలా ఉంటుంది. ఇంకో సినిమా పాట కూడా విన్నాను చిన్నప్పుడే, ఆ పాట ఇలా ఉంటుంది, ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ చిత్రాన్ని చూస్తున్నావు, మాతల రాతలు రాస్తున్నావు, గారడీ చేస్తున్నావు అని. అది కూడా ఆవేదనలో పలికిన మాటే. మనము తెంపుకున్నాము తీగని, తీగని అందుకనే చీకట్లో ఉన్నాం. మనము తీగను తెంపుకున్నాం అందుకనే అయోమయంలో ఉన్నాం. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, ఎంత ఘోరంగా ఉంటుందో తెలియదు. మన చుట్టూ ఉన్నటువంటి అరాచకాలకు కారణం అదేనేమో, మన చుట్టూ జరుగుతున్నటువంటి గందరగోళానికి కారణం అదేనేమో. భయములో ఏం చేయాలో తెలియక రేపులు చేస్తున్నారేమో, భయములో ఏం చేయాలో తెలియక దొంగతనాలు చేస్తున్నారేమో తెలియదేమో. మానవుడికి తృప్తి ఎక్కడ దొరుకుద్దో అర్థం కావట్లేదు. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను, ఒక అడుక్కునేవాడికి, భయంకరంగా ఆకలి వేస్తున్నటువంటి వ్యక్తికి, అమ్మా అని అడుక్కునేవాడికి, వాడికి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వాడు తినేసి అమ్మయ్యా ఈ జీవితానికి ఇది చాలరా అనుకుంటాడు. అంటే అడుక్కునేవాడికి ఒక బిర్యానీ ప్యాకెట్ తృప్తిని ఇస్తుంది. అయితే ఒక ధనవంతుడికి 100,000 రూపాయల ప్యాకెట్ ఇస్తే తృప్తిస్తుందా, 1,00,000 రూపాయల ప్యాకెట్ ఇస్తే తృప్తిస్తుందా? జీవితంలో ఆడికి ఎప్పటికీ తృప్తి రాదు, ఎప్పటికీ రాదు. మీలో చాలామంది ఆ జాతి వాళ్ళు, ఏమి తృప్తిస్తుందో తెలియదు, ఏమి సంపాదిస్తే తృప్తిస్తుందో తెలియదు. రోడ్డు మీద ఇల్లు లేనటువంటి వ్యక్తికి ఒక చిన్న గుడారాన్ని ఇస్తే చాలుసారి నా జీవితానికి అనుకుంటాడు. అయితే డబ్బున్నవాడికి నీకు ఎమ్మెల్యే పదవి ఇస్తున్నానంటే వాడు అడిగే నెక్స్ట్ క్వశ్చను నేను ఎంపీ ఎప్పుడవుతానని, ఒకవేళ ఎంపీ ఇస్తే కనుక వాడు అడిగే నెక్స్ట్ క్వశ్చను నన్ను మినిస్టర్ చేస్తారా అని, వాడి మినిస్టర్ పదవి ఇస్తే వాడు అడిగే నెక్స్ట్ క్వశ్చను నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానా అని. జీవితానికి హద్దులు లేవు, కోరికలే గుర్రాలు అయితే ఆశలకు హద్దుండదు. మానవుడి జీవితం అలాంటిది. తృప్తి ఎక్కడ దొరుకుద్దో మనకు అర్థం కావట్లేదు. ఆ కథ చెప్పడంలో నా యొక్క మొదటి ఉద్దేశం అది, తీగ తెగింది అంధకారంలోకి వెళ్ళిపోయాం, తీగ తెగింది అయోమయంలోకి వెళ్ళిపోయాం, తీగ తెగింది మన జీవితానికి ఆశ కోల్పోయింది. దీన్ని అనుకుంటా మన పూర్వీకులు చాలా ఆలోచించి ఒక ప్రార్థన సమకూర్చారు, అశతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. నా గతం అయోమయం, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నా ప్రస్తుతం అంధకారం, ఎటెల్లాలో అర్థం కావట్లేదు. నా భవిష్యత్తు మరణ భయం, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు. ఇది ఆ ప్రార్థనకి భావం. ఆ మూడింటికి జవాబు దొరికినప్పుడే నాకు శాంతి దొరుకుద్ది. ఇది మన తపన, ఇది మన కోరిక. ఆ కథ చెప్పడంలో నా మొదటి భాగం అదైతే దానికి ఇంకొక భాగం ఉన్నది. ఆ అంధకారాన్ని తొలగించాలంటే, ఆ అయోమయాన్ని తొలగించాలంటే, ఆ ఆశను కల్పించాలంటే వెల చెల్లించేవాడు కావాలి. వెల చెల్లించేవాడు మెకెన్జీ వెల చెల్లించాడు, మెకెన్జీ ప్రాణం పెట్టాడు, మెకెన్జీ తెగిపోయినటువంటి ఆ వారధిని కలపగలిగాడు. అందుకే ఆ వర్తమానం 250 కోట్ల మందికి వెళ్ళగలిగింది. దేవుడికి మనకి మధ్యన ఉన్నటువంటి వారధి తెగిపోయింది. దేవుడితో మన సంబంధాలు తెంపుకున్నాం మనం, మరి ఆ సంబంధాన్ని నెలకొల్పగలిగే మానవుడు ఎవడైనా ఉన్నాడా? ఇది మనకున్నటువంటి ప్రశ్న. మానవుడికి దేవుడికి మధ్యన ఉన్నటువంటి అగాధం ఎంత దూరమో తెలుసా? అది మానవుడంత దూరం కాదు, దేవుడంత దూరం. దేవుడంత దూరం ఉన్నటువంటి ఆ అగాధాన్ని మానవుడు దాటగలడా? దాటలేడు. మానవుడు దాటడానికి వేసే ప్రయత్నాన్ని మతం అంటాం.
ఈరోజు నేను మతం గురించి మాట్లాడటానికి రాలేదు. మతం ఆ మార్గాన్ని వెయ్యలేదని చెప్పడానికి వచ్చాను. అది క్రైస్తవ్యం అవ్వచ్చు, హైందవ మతం అవ్వచ్చు, ఇస్లాం మతం అవ్వచ్చు, బౌద్ధ మతం అవ్వచ్చు. మతం అనేది మానవుని యొక్క అభిప్రాయం. అందుకే అంటాం అది వాడి అభిమతం రా అంటాం, అంటే అది వాడి అభిప్రాయం రా అంటాం. మతం అనేది ఒకటి అభిప్రాయం. మానవుడి అభిప్రాయం దేవుడి దగ్గరికి మనల్ని తీసుకెళ్ళగలదా? తీసుకెళ్ళలేదు. మానవుల ఆలోచనలు దేవుడి దగ్గరికి చేరుకోగలవా? చేరుకోలేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో చేయగలిగేదేంటి? మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళలేడు, కానీ ఆ దేవుడే మానవుడి దగ్గరికి రావాలి. మానవుడు దేవుడి దగ్గరికి రావటం అంటే మామూలు విషయం కాదు. అటు దేవుడు, ఆ దేవుడు ఈ లోకంలోకి రావడానికి మరికొంతమంది మానవులు వెల చెల్లిస్తే కానీ సాధ్యము కాదు. దేవుడు మానవుడు అవటం అనేది ఎందుకు కష్టము అంటారో, జాగ్రత్తగా వినండి. మనము స్పీడ్గా స్కూటర్ మీద వెళ్ళాలంటే హెల్మెట్ ఉందా బాబు అని అడుగుతారు. కారులో వేగంగా వెళ్ళాలంటే బెల్ట్ పెట్టుకున్నావా అని అడుగుతారు. ఏరోప్లేన్లో వెళ్ళేటప్పుడు బెల్ట్ తీయకుండా ఉండాలి. అదే విధంగా అంతరిక్షంలోకి వెళ్ళాలంటే విపరీతమైన దుస్తులు తగిలించాలి. మానవుడు ఇంతే ఉంటాడు, వాడు వేసుకునే దుస్తులు ఉంటాయి. ఎంత పైకి వెళ్ళాలంటే అంత కవచాలు తగిలించుకోవాలి. ఆ పైనున్నవాడు కిందకి రావాలంటే తనకున్నయాన్ని ఓడబిక్కొని రావాలి. అది జరగాలి. అది జరగకుండా ఆయన మన దగ్గరికి రాలేడు కదా. లేని తగిలించుకోవటం చాలా సులభమే, ఉన్నవి తీసేయటం చాలా కష్టం. డబ్బులు లేనివాడు అడుక్కున్నాడు అనుకోండి, అడుక్కుంటున్నాడు రా అంటాడు. డబ్బులున్నవాడు తింటున్నాడు అనుకోండి, తింటున్నాడు రా అంటాడు. డబ్బులున్నవాడు అడుక్కుంటే వీడికి ఏం పట్టిందిరా బాబు, మాయ రోగం, డబ్బులుండి కూడా అడుక్కుంటున్నారు అంటారు. అవునా కదా? ఒకవేళ దేవుడు మానవుడిగా రావాలి అనంటే జరగాల్సింది అది. డబ్బులుండి అడుక్కునేవాడు అవ్వాలి, శక్తి ఉండే చేతకానవాడై ఉండాలి, ధనవంతుడై ఉండి దరిద్రుడై ఉండాలి, సమస్తము చేయగలిగేవాడై ఉండి నాశనం అవడానికి ఇష్టపడగలిగి ఉండాలి. అది మామూలు విషయం కాదు. అది చెయ్యకుండా మానవుడిని దేవుడు తన దగ్గరికి తీసుకొని వెళ్ళలేడు. మనం కూడా ఎదురు చూసాం అలాగే. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, పేదరాశి పెద్దమ్మ, ఈ కథలన్నీ ఎందుకు రాసుకున్నాం? ఆ లోకంలో ఉన్న దేవుడు ఈ లోకంలోకి వచ్చినట్లు ఊహించుకున్నాం మనం. ఆ విధంగా ఎదురు చూసాం. ఇది మనం చేసినటువంటి పని. అయితే ఆ విధంగా వచ్చినవాడు ఉన్నాడా? ఒకవేళ వస్తే, ఒక్కసారి వస్తే సరిపోద్దా? ఇప్పుడు రావాలా? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. దేవుడే మానవుడికి మార్గం వేయాలి అని అనుకుంటే ఆయన ఒక్కసారే వస్తాడు. ఏ రెండోసారి ఎందుకు రాకూడదు సార్? రెండోసారి వచ్చాడంటే అర్థం మొదటిసారి పనవలేదని. పనవలేదంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? అవ్వడు కదా. కాబట్టి ఒకసారే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆయన వచ్చి పని ముగించుకొని వెళ్ళిపోవాలి, ఇది చేయాల్సింది. మరి ఆ దేవుడు వచ్చాడా? వచ్చినట్లయితే మనకేమైనా దాఖలాలు ఉన్నాయా? నేను నమ్మటానికి నాకేమైనా రుజువులు ఉన్నాయా? ఆయన వెల చెల్లించాలి అన్నారు, ఆయన చెల్లించే వెలేంటి? ఇవి మనకున్నటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి టకటకా నేను జవాబు చెప్పి ముగిస్తాను. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం అపోస్తలుడైనటువంటి పౌలు అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన బాగా చదువుకున్నవాడు, కానీ దేవుడంటే ఆయనకి ఇష్టం లేదు, వ్యతిరేకంగా ఉండేవాడు. కానీ ఒకనొక దినాన్న తన జీవితంలో విపరీతమైన మార్పు కలిగింది. ఆ మార్పు కలిగిన తర్వాత యేసుక్రీస్తునే బోధించాలి అనేటువంటి తాపత్రయంతో ఆయన తిరుగుతూ ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో అనేక మందికి ఆయన ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాల్లో ఒక ఉత్తరంలో జారినటువంటి ఒక చిన్న మాట మీ ముందు ఉంచుదాం అనుకుంటున్నాను. ఫిలిప్పీలు అనేటువంటి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళకి రాసినటువంటి ఉత్తరం. ఆ ఉత్తరంలో ఒక పాటను ఆయన పెట్టాడు. అది ఆయన రాసిన పాట కాదు, ఎవరో రాసిన పాట. ఆ పాటలో ఒకవేళ దేవుడే గనక మానవుడైతే ఆయన ఏం చేయాలో, ఆయన ఏం చేశాడో చారిత్రకంగా రాసుకుంటూ వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 చదువుతున్నాను. యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండి. ఇది 5:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆ పదాలు చూడండి. ఆయన దేవుడు,
నేను దేవుడిగానే ఉండాలి, ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలి అని అనుకోలేదు. అక్కడున్నటువంటి దేవుడు ఇక్కడున్నటువంటి మానవుడిని విమోచించడానికి తనకున్నటువంటి ఆ మహిమను విడిచిపెట్టి రావడానికి ఇష్టపడ్డాడు. తాను ఏర్పరచుకున్నటువంటి ఆ కుర్చీని వదిలిపెట్టి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ త్యాగం మానవుల్లో ఎవరు ఊహించలేరు, మానవులకి ఎవ్వరికీ అర్థం కాదు ఆ త్యాగం. ఎందుకని మానవులకు అర్థం కాదు అన్నాడంటే, దైవత్వం అంటే ఏంటో మనకు తెలియదు, దేవుడిగా ఉండటం అనేటువంటి ఆ హోదా గురించి మనకి తెలియదు, ఆ జీవితం ఎలా ఉంటుందో తెలియదు. కానీ అక్కడక్కడ యేసుప్రభు వారు పలికినటువంటి మాటలను బట్టి అర్థమవుతుంది, ఆయన మహిమలో జీవించేవాడు, సర్వశక్తివంతుడు, సర్వం తెలిసినటువంటి వాడు, ఒకేసారి అన్ని చోట్ల ఉండగలిగేటువంటి వాడు. అయితే మానవుడిని రక్షించడానికి ఆయన ఒక చోటికి రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన తన మహిమను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఒక పశువుల పాకలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఆ పని చేశాడు అనంటే, ఆయన వెల చెల్లించాడు. వెల చెల్లించకుండా నిన్ను అక్కడికి తీసుకొని వెళ్ళలేడు, వెల చెల్లించకుండా తెగిపోయినటువంటి ఆ తీగను తిరిగి కలపలేడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఈరోజు మనం బుడగలు తగిలించుకొని ఇంత హడావిడి చేస్తున్నామే, కానీ ఆయన ఈ లోకంలోకి వచ్చింది బుడగలు తగిలించుకోవడానికి కాదు, ఆయన ఈ లోకంలోకి వచ్చింది పండగ చేయించుకోవడానికి కాదు, ఈ లోకంలోకి వచ్చింది నువ్వు పండగ చేసుకోవాలని, ఈ లోకంలోకి వచ్చింది నువ్వున్నటువంటి ఆ నిరాశ నిస్పృహల్లోంచి, నీవున్నటువంటి ఆ కోపములోంచి నిన్ను బయటికి తీసుకురావడానికి, ఆ శాపములోంచి ఆయన బయటికి తీసుకురావడానికి. ఆయన దేవుడు, దేవుడితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకోనలేదు. దాసుని స్వరూపము ధరించాడు. ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. నారాయణుడు కానీ నా కోసం దరిద్రుడు అవ్వడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఇది ఆయన చేసినటువంటి పని. ఆయన దాసుడు అవ్వకుండా నిన్ను నన్ను పైకి తీసుకురాలేడు. ఆయన దేవుడు నీకు నాకు సేవ చేయడానికి వచ్చాడు. మీరు ఈ విషయాన్ని గమనించాలి. దేవుడు అనేవాడు సేవ చేసేవాడు కానీ చేయించుకునేవాడు కాదు. మీరు ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న విషయం చెప్పాలి. చీకట్లో మీరు వెళ్తూ ఉన్నారు, మీకు కనబడలేదు, ఎక్కడో గుంట్లో పడిపోయారు, పైకి లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సమయంలో ఎవరో ఆ రోడ్డు మీద వచ్చారు, వాళ్ళు ఎవరో మీకు తెలియదు. పడిపోయినటువంటి మిమ్మల్ని గబగబా లేపి ఇలాగ ఒక బాటిల్తో నీళ్ళిచ్చి తాగిపించారు. నీళ్లు తాగిన తర్వాత మీరేమంటారు తెలుసా, అయ్యా దేవుళ్ళలాగా వచ్చావు, ఎవరు భయ్యా నువ్వు అంటావు. ఆ వ్యక్తిని నువ్వు దేవుడు అని ఎందుకన్నావో తెలుసా, నీకు సహాయం చేశాడు కాబట్టి. ఆ వ్యక్తి నీకు దేవుడు ఎందుకయ్యాడో తెలుసా, నువ్వు పడిపోయిన చోటుకు వచ్చాడు కాబట్టి. ఆ వ్యక్తి నీకు దేవుడు ఎందుకయ్యాడో తెలుసా, నీ నుంచి ఏమి ఆశించకుండా నీకు సహాయం చేశాడు కాబట్టి. దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఆశించకుండా సహాయం చేసేవాడు. దేవుడు మన దగ్గరికి పరిగెత్తుకుంటా రావడానికి ఆశతో ఎదురు చూసేవాడు. దేవుడు మనకి సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి వాడు. నువ్వు ఎవరినైతే దేవుడని కొలుస్తున్నావో, నాకు పేరు తెలియదు, నాకు ఆయన జాతి తెలియదు, కానీ నీకు ఆ దేవుడికి ఈ గుణం లేకపోతే ఆయన దేవుడు కాదు. ఆయన దేవుడు అనేవాడు సేవ చేసేవాడు. దేవుడు అనేవాడు నీకు సేవకుడు అవ్వడానికి ఇష్టపడేటువంటి వాడు. నీ బాధ ఏంటో చెప్పు, నేను తీరుస్తాను. నీ కష్టమేంటో చెప్పు, నేను దానికి పరిష్కారం ఇస్తాను. నువ్వు ఎక్కడ పడిపోయావో చెప్పు, నేను అక్కడి నుంచి లేవనెత్తుతాను అని చెప్పేవాడు దేవుడు. కానీ నీ దగ్గరకు వచ్చి మంతనాలు చేసేవాడు దేవుడు కాదు. నీ దగ్గరకు వచ్చి కోరికలు కోరేవాడు దేవుడు కాదు. నీ దగ్గరకు వచ్చి నాకు అదిస్తావా, నాకు అదిస్తావా, నాకు అదిస్తావా అనేవాడు దేవుడు కాదు. కాదు సార్, మరి బైబిల్లో ఉంది కదా సార్, నీ జీవితాన్ని సమర్పిస్తావని. దేవుడు కోరుకునేది మానవుడి దగ్గర నుంచి ఒకే ఒక్కటి, ఏంటది, నీ గుండెలో చోటు. దట్స్ ఆల్, దట్స్ ఆల్. నీ గుండెలో నాకు చోటిస్తావా. మానవుడు మనస్సు చాలా చిన్నది. ఆ మనస్సులో ఎప్పుడు ఇద్దరు పట్టరు, ఒకళ్ళే పడతారు. ఇద్దరు పట్టరు ఎప్పుడు, ఒకళ్ళే పడతారు. అయితే డబ్బు లేకపోతే దేవుడు, అయితే ప్రేయసి లేకపోతే దేవుడు, అయితే హోదా లేకపోతే దేవుడు, అయితే ఆశ లేకపోతే దేవుడు. దేర్ కెనాట్ బి టూ, రెండు ఉండలేవు. అందుకనే బైబిల్ చెప్తుంది మనసుని కత్తి పెట్టుకునేటువంటి వరతో పోల్చారు, దాంట్లో రెండు కత్తులు పట్టవు. నీ మనసులో ఒకళ్ళే ఉంటారు. ఎవరున్నారు ఇప్పుడు ఈ సమయంలో మనసులో? ఆ మనసులో దేవుడు లేకపోతే ఆ స్థలము ఖాళీగా ఉంటే, అతి శూన్యమైతే, గుండె లోతుల్లో ఉండేటువంటి చీకటి, బయట ఎన్ని లైట్లు వేసినా
వెలుగు కలిగించదు, అంధకారంగానే ఉంటుంది. అయితే గుండె లోతుల్లో వెలిగించటానికి యేసయ్య ఒక పశువుల పాకలో జన్మించటానికి ఇష్టపడ్డాడు. ఆయన వెల చెల్లించాడు. పరలోకంలోంచి ఈ లోకంలోకి రావటం అతి విపరీతమైనటువంటి ప్రయాణం. ఆ ప్రయాణం ఒక్కసారే జరిగింది, ఒక్కళ్ళే చేశారు, అది యేసయ్య చేశాడు. అందుకేనేమో ఆయన భూమి మీద అడుగు పెట్టినటువంటి ఆ క్షణం, ఆ సన్నివేశం ప్రపంచ చరిత్రను రెండు ముక్కలుగా చీల్చింది. ఈరోజు మనం చెప్పుకుంటాం, ఒక తారీఖు చెప్పాలి అని అంటే ఆయన భూలోకంలో అడుగు పెట్టిన సన్నివేశం జ్ఞాపకం చేసుకోకుండా చెప్పలేం. 2019 సంవత్సరాలు అయ్యింది, 12 నెలలు అయ్యింది, 11 రోజులు అయింది అని ఎందుకు చెప్పుకుంటున్నాం? అది పాయింట్. ఈ లోకంలో ఆయన అడుగుపెట్టినటువంటి సన్నివేశం అంత విచిత్రమైనది. అయితే ఆ యేసయ్య ఈ లోకంలోకి వచ్చింది నీ చేత బుడగలు తీర్చుకోవడానికి కాదు, నీ చేత లైట్లు వెలిగించుకోవడానికి కాదు. ఈ గాలికి సృష్టికర్త ఆయన, ప్రపంచంలో వెలుగుకి సృష్టికర్త ఆయన. కానీ ఈ లోకంలోకి ఆయన వచ్చింది ఒకే ఒక కారణంతో, పశువుల పాకలో జన్మించి అతి క్రూరమైన మరణం సిలువ మీద పొందింది నీ గుండెలో కాస్త చోటు కోసం. అది నాకు ఇస్తావా? మానవుడు గుండెలో ఎప్పుడైతే చోటిస్తాడో అది నిజమైనటువంటి క్రిస్మస్. మనము ఆ వెలను చెల్లించిన యేసయ్యను స్వీకరించడానికి ఇష్టపడుతున్నామా? కష్టమే, చాలా కష్టమే. యేసు ప్రభుని ఈ లోకంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు ఇద్దరి జీవితాలు చూస్తే మనకు అర్థమవుతుంది అది ఎంత కష్టమవుతుందని. యేసుక్రీస్తు ప్రభువారు మానవుని రక్షించడానికి మానవుడిగా రావాలి. ఆయన మానవుడిగా రావాలి అని అంటే ఆయన కన్యకకు పుట్టాలి. ఎందుకని కన్యకకు పుట్టాలి? స్త్రీ పురుషుల సంయోగం ద్వారా ఆయన పుట్టినట్లయితే ఆయన జీవితం ఆరంభమైనట్లవుతుంది. యేసుక్రీస్తు జీవితం December 25 లేకపోతే క్రిస్మస్ రోజున ఆరంభం అవ్వల ఆయన ముందు నుంచి ఉన్నాడు. ఆయన మానవుడిగా అరుదించాడు, మానవ అవతారాన్ని ఎత్తాడు. కాబట్టి ఆయన కన్యకే పుట్టాలి. ఓం శ్రీ కన్యా సుతాయ నమః. ఆయన కన్యకు పుడితేనే అది సాధ్యం అవుతుంది. ఆయన కన్యకు పుట్టాలి, కన్యకు పుట్టాలి. కానీ అనాథగా పుట్టకూడదు, ఒక కుటుంబంలో పుట్టాలి. ఇది ఎక్కడ సాధ్యమవుతుంది? ప్రపంచ సంస్కృతులు అన్నట్లో ఒకే ఒక సంస్కృతిలో అది సాధ్యమవుతుంది, యూదా సంస్కృతిలో. యూదా సంస్కృతిలో పెళ్ళి 3 స్థాయిల్లో ఉంటుంది. మొదటిదాన్ని నిశ్చితార్థం అంటారు. చిన్నప్పుడే నిశ్చితార్థం అయిపోతుంది. 5 ఏళ్ళప్పుడు 6 ఏళ్ళప్పుడు మా అబ్బాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాం, మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి చేస్తారా, ఇది 4-5 ఏళ్ళకి అయిపోతుంది. ఎప్పుడైతే అమ్మాయి పుష్పవతి అవుతుందో, పుష్పవతి అయిన 1 సంవత్సరానికి 2వ కార్యం అవుతుంది, దాన్ని ప్రధానం అంటారు. ఆ ప్రధానం అయిన క్షణమే వాళ్ళిద్దరిని భార్యాభర్తలు అంటారు. కానీ ప్రధానమైన 1 సంవత్సరం వరకు పెళ్లి చేయరు. ఈ 1 సంవత్సరం వాళ్ళిద్దరిని భార్యాభర్తలను సంబోధిస్తారు. కానీ వాళ్ళిద్దరూ శారీరకంగా కలవకూడదు. వాళ్ళిద్దరూ కలిసినట్లు కానీ దగ్గరైనట్లు కానీ ఏ ఇద్దరైనా రుజువిస్తే వాళ్ళిద్దరిని ఊరు బయటికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేస్తారు. అది పరిస్థితి. బహుశా మరియమ్మ వయసు 14-15 ఏళ్ళు ఉండొచ్చు, యోసేపు వయసు 16-17 ఏళ్ళు ఉండొచ్చు. ఆ సమయంలో మరియమ్మ యోసేపుతో ప్రధానము చేయబడినటువంటి స్థితిలో ఉంది. ఒక దినాన్న గబ్రియాల దూత వచ్చాడు. వచ్చి మరియమ్మతో, అమ్మా దయాప్రాప్తురాలివి, దేవుని యొక్క మేలు, దేవుని యొక్క కృపణ ఈ మీద ఉంది. ఈమె ఒక్కసారిగా భయం వేసింది. ఏంటబ్బా ఇది, నాకు ఆల్రెడీ పెళ్లి సెటిల్ అయిపోయింది, నేను యోసేపుకి భార్యను, ఈ సమయంలో నాకు మేలైన వర్తమానం ఏముంటుంది అని ఏంటో అని కంగారు పడుతుంటే, నువ్వు గర్భవతి అవుతావు, కుమారుని కంటావు అంటే నేను ఇంకా పురుషుణ్ణి ఎరగని దాన్ని, పెళ్ళవన దాన్ని అనలేదు, పురుషుణ్ణి ఎరగని దాన్ని. ఎంత కరెక్ట్ టెర్మినాలజీ ఉపయోగించిందో చూడండి. నేను పురుషునితో కలవకూడదు, 1 సంవత్సరం దాకా కలవకూడదు, కలిసినట్లు తెలిస్తే నన్ను ఊరు బయట తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇది పరిస్థితి. ఇది ఎలా సాధ్యము అని అంటే ఆవిడ అడుగుతున్నటువంటి ప్రశ్న శాస్త్రీయమైన ప్రశ్న కాదు. నేను కన్యకను కదా, ఎలాగా కొడుకుని కంటాను అని అడగటం కాదు. బయట సమాజం ఒప్పుకోవద్దు నేను గర్భవతిని అంటే ఎరగబాది చంపేస్తారు, నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇది ఎట్లా సాధ్యం, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అంటే, ఇది దేవుని కార్యం జరుగుద్ది అని అంటే, మరియమ్మ 15 సంవత్సరాలు ఉంటుందేమో మహా, అయితే 10వ క్లాస్ అమ్మాయి మన భాషలో చెప్పాలంటే, ఆ అమ్మాయి ఆ స్థితిలో ఒక అద్భుతమైన మాట అన్నది ఏమన్నా తెలుసా? ఇదిగో నీ దీన దాసురాలు నువ్వేం చెప్తే అది జరగని. ఆమె చావుకి తెగించింది. ఓకే,
దేవుడు నన్ను చచ్చిపోమంటే నేను చచ్చిపోతాను. ఈ లోకములోకి ఆయన్ని తీసుకురావడానికి నా ప్రాణమే కోరితే ఐ డోంట్ మైండ్ గివింగ్ లైఫ్. ఆమె చేసినటువంటి త్యాగం అమోఘమైంది, చావుకు తెగించింది. అంత వెల చెల్లించకపోతేనట్లయితే ఈ లోకములోకి యేసుప్రభు వచ్చిండేవాడు కాదు. మరియమ్మ చాలా గొప్ప వ్యక్తి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఆమె దేవుడు కాదు, దేవుణ్ణి ఈ లోకంలోకి తీసుకొచ్చిన మా దేవుడు ఏర్పరచుకున్న ఒక వ్యక్తి. నేను మరియమ్మను గౌరవిస్తాను, గొప్ప వ్యక్తిగా గౌరవిస్తాను. ఆమె ఈ లోకములో చేసినటువంటి ఆ త్యాగం అమోఘమైంది, దాన్ని మాదిరిగా అనుకరించాలని ఆశపడతాను నేను. మరియమ్మ గొప్ప కార్యం చేసింది, వెల చెల్లించడానికి ఇష్టపడింది, చావుకి తెగించింది. భారతదేశంలో రానున్నటువంటి దినాల్లో నేను క్రైస్తవుణ్ణి, యేసుప్రభు బిడ్డని అని చెప్పడానికి తెగించాలేమో, చావుకి తెగించాలేమో. పరిస్థితులు గడ్డుగా మారుతున్నాయి, పరిస్థితులు క్రైస్తవ్యాన్ని దాడి చేసేవిగా ఉన్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని భయంతో చూస్తున్నాయి. ఏమవుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి స్థితిగతులు ఉంటాయి, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిరోజు ఒక కొత్త రూల్ వస్తుంది, ప్రతిరోజు ఒక కొత్త విషయం బయటపడతా ఉంది, గుండె లోతుల్లో ఉన్నటువంటి ఆలోచనలు బయటకు వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి, పండగ రోజు హ్యాపీ క్రిస్మస్ అని అరవటం చాలా సులభం. పిస్తోలు పెట్టి నువ్వు క్రైస్తవుడు అంటే చచ్చినా పర్వాలేదు, నేను క్రైస్తవుణ్ణి, అది నిజమైన క్రిస్మస్. దానికోసం మనం సాధ్యమేనా? మరియమ్మ చావటానికి తెగించింది, మరి మనం అలాంటి స్థితిగతుల్లోకి వచ్చామా? ఇక రెండో వ్యక్తి ఎవరు? యోసేపు. యోసేపు పాప నిద్రపోతున్నాడు, నిద్రపోతుంటే గబ్రియల్తో తెల్లాడు, అయ్యా యోసేపు కల్లు, నువ్వు మరియమ్మను వదిలేద్దాం అనుకుంటున్నావు, తప్పు తప్పు తప్పు, వదలొద్దు, ఆమె నీతిమంతురాలు, ఆమెకి గర్భం వచ్చింది పరిశుద్ధాత్మను బట్టి, దేవుని బట్టి, నువ్వు ఆమెను చేర్చుకో అని. అది మామూలు విషయం అండి, చేర్చుకోవటం అంటే ఇంటర్మీడియట్ చదివే కుర్రోడు. మరియమ్మ గర్భవతి అయిందంటే చుట్టూ ఉన్నవాళ్ళు, ఏరా మరియమ్మ ఎలా గర్భవతి అయిందిరా, నువ్వు టచ్ చేయకుండా అయిపోయిందా అని అంటే ఏం జవాబు చెప్తాడు? ఎతకారంతో ఎక్కిరింతలతో ప్రజలు సెటైర్లేసి చంపేస్తే మనోడు ఏం చేయాలి? కానీ వాటిని అన్నింటిని ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడు. నన్ను ఎంత నీచ నికృష్ట పరిస్థితుల్లోకి తోసిపడేసినా, నన్ను నలిపేసినా, నాకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను నేను ఉల్లంఘించను, దానికి విధేయత చూపిస్తాను. ఏసయ్య పరలోకపు భోగాన్ని, మహిమను విడిచిపెట్టి ఈ లోకములోకి రావటం అనేది వెల చెల్లించడం అయితే, ఆ యేసుక్రీస్తుని ఈ లోకములో మనిషిగా అందించడానికి అటు మరియమ్మ ఇటు యోసేపు వాళ్ళు చెల్లించినటువంటి వెల మానవులకు ఒక మాదిరిగా మిగిలిపోయింది. ఒక ఆమె చావుకి తెగించింది, ఇంకొక ఆయన వెక్రింతలకు ఆయన అంగీకరించడానికి తెగించాడు. ఈ రాత్రి యేసుప్రభు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చచ్చిపోయింది, నువ్వు నేను చేసిన పాపాన్ని తల మీద వేసుకొని ఆయన మన శిక్షను అనుభవించడానికి అందుకు ఈ లోకములోకి వచ్చాడు. నా పేరు యేసు, యేసు అన్న మాటకు అర్థం నేను నా ప్రజలను వారి పాపము నుండి రక్షిస్తాను. ఆయన పాపము నుండి రక్షించడానికి చేసినటువంటి పని ఏంటి? నీ నా పాపాన్ని తన నెత్తి మీద వేసుకొని నీకు నాకు బదులుగా ఆయన చచ్చిపోయి, నేను చచ్చిపోయానుగా వాడిని వదిలిపెట్టు, నేను చచ్చిపోయానుగా దాన్ని వదిలిపెట్టు, మనము ఒక బలిని అర్పించి నా పాపమునకు వెల చెల్లించబడింది అని అనుకుంటామే, అది యేసయ్య చేశాడు. ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది? మన పురాతన గ్రంథాల్లో వెల చెల్లించేది ఎవరు, వెల చెల్లించేది ఎక్కడ స్పష్టంగా రాశారు. బృహలాద్ ఉపనిషద్దులో ఈ మాట ఉంటుంది, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మ అనే పుణ్యదాన బలియాగం. సర్వ మానవులు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తంగా వెల చెల్లించాలి. రక్తం, ఎవరి రక్తం? మేకలదా, గొర్రెలదా? ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న జంతువులన్నింటిని వెల చెల్లించేస్తే భారతదేశంలో మనుషులు చేసిన పాపమునకు వెల చెల్లించినట్లు అవుద్దా? స్పష్టంగా చెప్తుంది ఆ వేదం, తద్రక్తం పరమాత్మ అనే ఆ రక్తము పరమాత్మునిదై ఉండాలి. పరమాత్ముడు శరీరం లేనివాడు, ఆత్మరూపేణ ఉన్నవాడి రక్తం ఎక్కడి నుంచి వస్తుంది?
ఆ మాటలోనే అర్థమవుతుంది ఆ పరమాత్ముడు మానవుడిగా ఈ లోకములోకి అవతరించినప్పుడే సాధ్యమని. పాపోహం పాపకర్మహం పాపాత్మం పాప సంభవే దేవా శరణగత వత్సల్యం. పాపపూహలు పాపపు చేష్టలు పాపములో చస్తున్నాను దేహియాన్ని దగ్గరకు వచ్చానని పుండరీకాక్షుణ్ణి వేడుకున్నప్పుడు మన తపన ఒక్కటే, ఈ లోకములో అరుదెంచి నా పాపం నాకు వెల చెల్లించకపోతే సాధ్యం కాదని. దేవాతి దేవుడే మానవుడిగా ఈ లోకములోకి వచ్చి రక్తము చిందిస్తే తప్పించి అది సాధ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పని చేయడానికి వచ్చాడు. ఆయన ఆ వెల చెల్లించడానికి ఆయన వచ్చాడు. ఆయనకి తెలుసు ఒక పాపిగా సిలువ మీద చచ్చిపోవడం అనేది ఎంత ఘోరమో, తాను చెయ్యని నేరాన్ని తన మీద మోపుకొని చచ్చిపోవడం అనేది ఎంత ఘోరమో, అది చాలా భయంకరం. ఆ వెల చెల్లించడానికి ఆయన వచ్చాడు. ఆయన చెల్లించే వెల అదైతే మరియమ్మ యోసేపులు చెల్లించినటువంటి వెల అది. సరే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు వర్తమానం పంపించారు, ఇద్దరికి పంపించారు, ఒకళ్ళు గొల్లలు ఇంకొకళ్ళు జ్ఞానులు. గొల్లల దగ్గరికి దేవదూతలు వెళ్ళి పూర్తి విషయాన్ని చెప్పారు. అరే గొల్లలో, దావీదుపురంలో మూడో సందులో నాలుగో ఇంట్లో వెనకాల పాకలో ఓ గడ్డి ఉంటుంది, దాంట్లో ఒక బాబు పడుకొని ఉంటాడు, సరిగ్గా బట్టలు కూడా ఉండవాడికి, వాడే లోకరక్షకుడు. పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలి వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి తెలియదు. బుర్రలేని వాళ్ళు కదా, గొల్లలు కదా, దేవుడికి ఎవరికి ఎంత సమాచారం ఇవ్వాలో తెలుసు. గొల్లలకి అంత సమాచారం ఇస్తే కానీ అర్థం కాదు, వాళ్ళకి అంత సమాచారం ఇచ్చాడు. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, మహాజ్ఞానులు, జ్ఞానుల దగ్గర ఎక్కువ మాట్లాడితే చిరాకు వస్తుంది. నీకు తెలిసిన విషయాన్ని ఎవరైనా చెప్పారనుకో ఎంత చిరాకు, తెలుసా అని అంటావు కదా. కాబట్టి జ్ఞానుల దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు. అందుకే వాళ్ళకు ఒక చిన్న తార చూపించారు, దాన్ని పట్టుకొని వచ్చేశారు. గుర్తుపెట్టుకోండి, నీకెంత సమాచారం కావాలో ఆయనకి తెలుసు, కావాల్సినంత ఇచ్చాడు. ఇచ్చిన దానికి విధేయత చూపిస్తే పని అవుద్ది. నీ జీవితం ఎందుకు నాశనమైందో తెలుసా? నువ్వు చేసిన పాపాన్ని బట్టి కాదు, జాగ్రత్త వినండి, నువ్వు జీవించిన దరిద్ర జీవితాన్ని బట్టి కాదు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని జార విడుచుకున్నందుకు. ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు, ఒకవేళ నువ్వు అనుకోకుండా వచ్చి కూర్చావో కూర్చున్నావో, ఈడేం మాట్లాడతాడో చూద్దామని వచ్చావో, లేకపోతే ఎవరన్నా విసికించారని వచ్చావో, లేకపోతే నన్ను అటాక్ చేద్దామని వచ్చావు, ఏమైనా వచ్చినప్పుడు కూడా దేవుడు ఈ మాటలు నువ్వు వినాలని ఆశించావు కాబట్టి వచ్చావు ఇక్కడికి. దేవుడు వినిపిస్తున్నాడు, విన్న మాటలకి స్పందిస్తే పని అవుతుంది. గొల్లలు విధేయత చూపించారు, వాళ్ళు ఏసేను చూశారు. జ్ఞానులు విధేయత చూపించారు, వాళ్ళు ఏసేను చూశారు. విధేయత దేవుని దర్శనాన్ని ఇస్తుంది మనకి. గుర్తుపెట్టుకోండి, తపస్సు కాదు చేయాల్సింది, పూజలు కాదు చేయాల్సింది, తలకిందులుగా నుంచోటం కాదు చేయాల్సింది. విషయం తెలిసిన దానికి విధేయత చూపిస్తే చాలు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి అంటే ఏంటి తెలుసా? తెలిసిన దానికి తలవగ్గటం, తెలిసిన దానికి విధేయత చూపించడం. ఈ రాత్రి నీకు తెలిసిన విషయానికి నువ్వు విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నావా? అటు గొల్లలు, ఇటు జ్ఞానులు, ఇటు చదువున్నవాళ్ళు, అటు చదువు లేని వాళ్ళు, ఇటు దగ్గరున్నవాళ్ళు, అటు దూరం ఉన్నవాళ్ళు, ఎవరికైనా సమాచారం అందుద్ది. మీరు దగ్గరున్నవాళ్ళా దూరం ఉన్నవాళ్ళా తెలీదు, లోనున్నవాళ్ళా బయట ఉన్నవాళ్ళా తెలీదు, చదువున్నవాళ్ళా చదువు లేని వాళ్ళా తెలీదు. సమాచారం మీకు కావాల్సినంత దొరికింది. దానికి విధేయత చూపించడానికి మీకు ఇష్టమేనా? అయితే సమాచారము తెలిసి కూడా విధేయత చూపించక చేతుల దగ్గరకు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. యేసు ప్రభువారు ఏ పశువుల పాకలో అయితే పుట్టాడో అదే పశువుల పాక ఓనర్, వాళ్ళ ఇంట్లో పుట్టాడు యేసయ్య. కానీ వాడు పరలోకంలో ఉన్నాడు, ఎంత విషాదము. ఇక్కడున్నటువంటి మీలో కొంతమంది ఇంట్లో ఉండేది నలుగురు కానీ బైబిల్ ఉండేది ఎనిమిది, కానీ దాన్ని ఎప్పుడు తెరవరు. ఒక బైబిల్ దిండి కింద ఉంటుంది, బాగా డబ్బున్న వాళ్ళైతే ఒక బైబిల్ డాష్ బోర్డ్లో ఉంటుంది కారులో, కొంచెం తక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఒక బైబిల్ స్కూటర్ డిక్కీలో ఉంటుంది, స్టైల్గా ఒక చిన్న బైబిల్ లేడీస్ వాలెట్లో ఉంటుంది, ఇంకా స్టైల్గా అయితే మొబైల్లో రెండు యాప్లు ఉంటుంది, ఒక ఇంగ్లీష్ బైబిల్ ఒక తెలుగు బైబిల్. ఇన్ని చోట్ల బైబిల్ ఉంటుంది కానీ బతుకులోనే ఉండదు బైబిల్.
వాడి ఇంట్లో పుట్టాడు ఏసయ్య, కానీ వాడికి లేదు రక్షణ. ఇన్ని బైబిళ్ళు నీ జీవితం చుట్టూ పెట్టుకొని నీ జీవితంలో బైబిల్ లేకపోతే నీకంటే దరిద్రుడు ఇంకెవడు ఉండడు, నీకంటే పరమ దుర్మార్గుడు ఇంకెవడు ఉండడు. అవునా కాదా? ఆ స్థితిలోకి వెళ్లకుండా ఉండాలంటే ఒకటే ఒక పని చెయ్యి, నీకు తెలిసిందేదో దానికి విధేయత చూపించు. తెలిసిన దానికి విధేయత చూపిస్తే దేవుడు తెలియని దాన్ని బయలుపరుస్తాడు. జ్ఞానులకు తెలిసింది తార గురించి ఒక్కటే, నడుచుకుంటూ వెళ్ళిపోయారు హేరోద్ దగ్గరికి. హేరోదు లేఖనాలు తీపిచ్చి బెత్లెహేమకి దారి చూపించాడు. కొన్ని సందర్భాల్లో ఎక్కడి దాకా వెళ్ళాలో అక్కడి దాకా వెళ్తే చాలు, తర్వాత విషయాన్ని దేవుడు చూపిస్తాడు. రెండో వ్యక్తి శాస్త్రులు, వీళ్ళంతకంటే నీచ నికృష్టులు. ఏ అనంటే హేరోద్ అన్నాడు, డే యూదులకు రాజంట్రా, ఎక్కడ పుట్టాడో చూడండి అనంటే గబగబా గ్రంథాలు తీసి, సార్ దొరికింది సార్, మీకా గ్రంథంలో దొరికింది, బెత్లెహేమలో పుడతాడని దారి చూపించారు. కానీ వీళ్ళు వెళ్ళలేదు. మీలో కొంతమంది చాలా డిబేట్లకు వెళ్తారు, క్వశ్చన్లకి జవాబులు కావాలనుకుంటారు, కానీ మీ జీవితమే దారి తెలియందుగా ఉంటుంది. ఎంత ఘోరం ఆలోచించండి, ఎంత విషాదమో ఆలోచించండి. ఒకవేళ ఆ జాతి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే కాస్త కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది. ఇంకా చివరోడు ఎవరో తెలుసా? హేరోదు. హేరోదికి అటు జ్ఞానులు చెప్తే తెలిసింది తారొచ్చిందని, ఇటు శాస్త్రులు చెప్తే తెలిసింది ప్రవచనం ఉన్నదని. ఒక ప్రవచనం, పరలోకంలో ఒక సూచన, రెండూ కలిస్తే అర్థమైపోయింది. పుట్టినవాడు యూదులకు రాజని, నేనే రాజుగా ఉండే ఇంకొక రాజుగా వచ్చాడా? అయితే ఆయన రాజు అయితే మన రాజరికం పోతుంది, ఆయన్ని చంపేయాలి అని అనుకున్నారు. మీలో కొంతమంది ఈ మాటలు వింటున్నప్పుడు, ఓ ఏసై వస్తే గర్ల్ ఫ్రెండ్ వదిలేయాలా, ఏసై వస్తే బాయ్ ఫ్రెండ్ వదిలేయాలా, ఏసై వస్తే సిగరెట్ వదిలేయాలా, ఏసై వస్తే మందు వదిలేయాలా, ఏసై వస్తే సినిమాలు వదిలేయాలా, ఏసై వస్తే సరదాగా తిరగడం వదిలేయాలా, ఏ పారయా ఏసైని వదిలేస్తే పోవాలా, మధ్యలో వచ్చినప్పుడు మధ్యలోనే పోతుంది. మీరు ఒకవేళ ఆ జాతిలో ఉన్నట్లయితే, ఆ ఆలోచనలో ఉన్నట్లయితే నేనేం చేయలేను. హేరోదు అలాగే ఆలోచించి ఏసైని చంపేద్దాం అనుకున్నాడు. ఏసైని చంపలేదు కానీ వాడే చచ్చిపోయాడు. మీ జీవితంలో అలాంటి పతన స్థితి రాకూడదు, మీ జీవితంలో అలాంటి దుర్స్థితి రాకూడదు, అది దేవుడు కోరుకుంటుంది. చివరిగా ఓ చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. ఒక బాబుది 17 పుట్టినరోజు, అందరూ బహుమానాలు ఇచ్చారు. వాళ్ళ అమ్మ కూడా ఇచ్చింది, బాబు తల్లిగా నేను ఇచ్చే బహుమానం అని ఏదో ఇచ్చింది. మమ్మీ అందరూ బహుమానాలు ఇచ్చారు, నువ్వు అమ్మవి, నువ్వు కూడా నాకు ఒట్టి బహుమానం ఇచ్చేది. బాబు వచ్చే సంవత్సరం 18 పుట్టినరోజు, నువ్వు పూర్తి పౌరుడు అవుతావు, నేను మంచి బహుమానం ఇస్తాను. ఏమిస్తావు మమ్మీ? ఏమరా తెలీదు కానీ మంచిది ఇస్తా. ఎవ్వరూ ఇవ్వలేనటువంటి బహుమానం నేను ఇస్తానురా బాబు అని అంటే, సరే మమ్మీ అని అన్నాడు. ఒక 2 నెలలకి బాబుకి అస్వస్థత వచ్చింది. 6 నెలలు ఆయన హాస్పిటల్లోనే ఉన్నాడు. 8 నెలలు అయిపోయింది. ఇంకా తర్వాత తీవ్రస్థితికి వెళ్ళిపోయాడు. 2 నెలలు 10 నెలలు అయిపోయింది. డాక్టర్ అన్నాడు అమ్మని పిలిచి, బాబు ఇంకా బతకడండి అని. లేదండి, సమస్య అంటే చెప్పండి, ఏం చేయాలో చెప్పండి, ఎంత ఖర్చైనా పర్వాలేదని అమ్మ బ్రతిమలాడటం మొదలుపెట్టింది. సరే డాక్టర్లు కొన్ని పేపర్ల మీద సంతకాలు పెట్టమన్నారు, పెట్టింది. చివరికి బాబుకి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయ్యింది. ఇంకా పుట్టినరోజుకి ముందు నుంచి ఇంజెక్షన్లు మొదలుపెట్టారు. పుట్టినరోజున కళ్ళు తెరుచుకున్నాడు. బాబు ఈరోజు నీ బర్త్డే అంట. అవునండి. ఎవరు చెప్పారు మీకు? మమ్మీ చెప్పారు. అవునా? మమ్మీ నాకు 18 పుట్టినరోజున పెద్ద బహుమానం ఇస్తానుంది. ఏది అని అంటే, మమ్మీ లోనకి రావడానికి వీల్లేదులే, ఈ రూమ్లోకి ఎవరు రానివారు. అవునా? మరి నాకేం గిఫ్ట్ రాదా? ఇచ్చింది, ఇదిగో మీ మమ్మీ కవర్ ఇచ్చింది. మళ్ళీ కవర్ ఇచ్చిందా? అంటే డబ్బులు ఇచ్చిందా? డబ్బులు ఎవరికి కావాలి? మళ్ళీ ఒక ఉత్తరం రాసిందా? ఎవరికి కావాలి ఉత్తరం అని చింపుతూ ఉన్నాడు. లోన డబ్బులు ఏమి లేవు, మమ్మీ కనీసం డబ్బులు కూడా ఇవ్వలేదు అని ఉత్తరం చూశాడు. మమ్మీ మాట రాసింది, బాబు హ్యాపీ బర్త్డే, ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు నీకు చెప్పడం అనేది నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఏం ఆనందం మమ్మీ, ప్రతి సంవత్సరం చెప్పేదే కదా. అంటే బాబు ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైంది నీకు హ్యాపీ బర్త్డే చెప్పడం. ఈరోజు ఈ ఉత్తరం నువ్వు చదువుతున్నావు అంటే నా బహుమానం నువ్వు స్వీకరించినట్లయితే. ఏం బహుమానం వచ్చింది మమ్మీ నా దగ్గరికి అనుకుంటా ఉన్నాడు. బాబు 2 నెలల క్రితం డాక్టర్లు చెప్పారు నువ్వు ఇంకా బతకమని, నీ గుండె పూర్తిగా పాడైపోయింది అని అన్నారు. డాక్టర్ని అడిగాను ఏం చేయాలండి అని అడిగాను. అడిగితే ఒకే ఒక మార్గం అమ్మా, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, గుండె మార్పిడి జరగాలి అని అన్నారు. అంటే ఈ బాబుకి సూట్ అయ్యే గుండె దొరికితే దాన్ని తీసుకొచ్చి పెట్టాలి, ఇప్పటికిప్పుడు దొరకదు కాబట్టి బాబు బతకడు. ఏమండి
నాది సెట్ అవుతుందా? ఖచ్చితంగా సెట్ అవుతుందండి. మీరు తల్లి కదా, మరి నాది పెట్టచ్చు కదా. ఏమంటున్నారండి? మీ కిడ్నీ కాదు అడుగుతుంది, నేను అడుగుతుంది మీ గుండెకాయ. మీ గుండెకాయ తీస్తే మీరు ఇంకా బతకరండి, పోతే పర్లేదండి. మనం చచ్చిపోతే చచ్చిపోయాం, మా బాబు బతకాలి అని అన్నారు. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, మారుస్తాం గుండె, కానీ ఒక షరతు మీద, మీరు కోర్ట్ నుంచి లెటర్ తెచ్చుకోవాలి, పోలీసుల దగ్గర నుంచి లెటర్ తెచ్చుకోవాలి. సరే అన్నది. నేను లెటర్లు తెచ్చుకున్నా, లెటర్లు డాక్టర్ గారికి ఇచ్చాను. డాక్టర్ గారు చివరిగా ఒక పేపర్ మీద సంతకం పెట్టారు, పెట్టమన్నారు. ఈ చావుకి నేను కాదు కారణమని పెట్టాను. ఆ తర్వాత ఈ ఉత్తరం రాస్తున్నాను బాబు, ఈ ఉత్తరం రాసింది నా చివరి ఉత్తరం. ఈ ఉత్తరం నువ్వు చదువుతున్నావంటే నువ్వు బతికావని అర్థం. ఈ ఉత్తరం నువ్వు చదువుతున్నావంటే నా గుండెను నువ్వు స్వీకరించావని అర్థం. ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేనటువంటి బహుమానం నేను ఇవ్వగలిగాను. తల్లి తన కొడుకును బతికించుకోవడానికి ప్రాణమిచ్చింది. ఏసయ్య మనల్ని రక్షించుకోవడానికి తన ప్రాణాన్ని అర్పించాడు, ఆయన వెల చెల్లించాడు. ఏసయ్య గొప్పతనం పశువులు పాకలో లేదు. ఏసయ్య గొప్పతనం నీటి మీద నడిచినప్పుడు కాదు. ఏసయ్య గొప్పతనం చనిపోయిన లాజర్ని లేపినప్పుడు కాదు. ఏసయ్య గొప్పతనం పుట్టుగుడ్డు వాణ్ణి స్వస్థపరిచినప్పుడు కాదు. ఏసయ్య గొప్పతనం సిలువు మీద నీ నా పాపం కోసం వెల చెల్లించి చనిపోయినప్పుడు. ఆ ఏసయ్యను గుండె లోతుల్లో స్వీకరించడమే, ఆ ఏసయ్యను హృదయపూర్వకంగా స్వీకరించడమే, అది నిజమైనటువంటి క్రిస్మస్. ఆ క్రిస్మస్ని మీరు ఆచరించడానికి ఇష్టపడుతున్నారా? ఒకవేళ ఇష్టపడుతున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, కండ్లు మూసుకోండి. ఒక్క నిమిషం పాటు మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. తీగ తెగినప్పుడు సంగీతం వినబడదు, తీగ తెగినప్పుడు లైటు వెలగదు, తీగ తెగినప్పుడు శబ్దం వినబడదు, నిశ్శబ్దం, అంధకారం, సమాచారం లేనటువంటి పరిస్థితి భయాన్ని కలిగిస్తుంది, ఆందోళన కలిగిస్తుంది. అయితే ఆ తెగిన తీగను కలపడానికి ఏసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. నీకు దేవునికి మధ్యన వారధిగా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చెయ్యి నువ్వు పట్టుకుంటే ఆ తీగ మళ్ళీ కలిసినట్లే. అశతో మా సద్గమయ, అయోమయంలో ఉన్నాను ఏసయ్య అంటున్నాడు. నేనే సత్యాన్ని. తమసో మా జ్యోతిర్గమయ, అంధకారంలో ఉన్నాను ఏసయ్య అంటున్నాడు. నేనే వెలుగుని. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యు భయము నాకున్నది ఏసయ్య అంటున్నాడు. నేనే పునరుద్ధానమును జీవమును. ఓం శాంతి 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 అని పరితపించావు. సమస్త భారం మోసుకొని వచ్చిన వారులను నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఏసయ్య దగ్గరికి రావడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమైతే మీ హృదయంలో ఒక చిన్న ప్రార్థన చేయండి. ఏసయ్య నీ నుంచి దూరమయ్యాను, చీకటి ఉంది నా లోకంలో, ఆ శాంతి ఉన్నది నా గుండెల్లో, అయోమయం ఉన్నది నా హృదయంలో. మీరు రండేసయ్యా నా హృదయంలోకి, నా పాపాన్ని క్షమించండి, నాకు శాంతిని ప్రసాదించండి. ఈ చిన్న ప్రార్థన చేస్తే ఏసయ్య ఇచ్చిన వాగ్దానం, నేను ఎవరికీ దూరంగా లేను, నా దగ్గరికి ఎవరినో వస్తే నేను తోసిపోయాను. ఎంత చక్కటి మాట! ఈ రాత్రి ఆయన స్వీకరించడానికి నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైతే ప్రార్థన చెయ్యి. ఈ రాత్రి నేను నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా నేను ఒక చిన్న మాట చెప్తాను. ఈ మాట విన్నటువంటి మీలో ఎవరైనా, నాకు ఏసై కావాలి, ఆయన నా హృదయంలోకి ఈ రాత్రి నేను స్వీకరిస్తాను, ఈ రాత్రి నా జీవితానికి నిజమైన క్రిస్మస్ అవ్వాలి, ఇది నీ కోరికైతే, ఇది నీ ఆశ అయితే, ఏసైని స్వీకరించడానికి నీకు ఇష్టమైతే, మనస్ఫూర్తిగా మీ కుడి హస్తాన్ని ఒకసారి ఎత్తి చూపించండి, నేను వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఎటువంటి ఒత్తిళ్ళు లేవు, మీ ఇష్టం. మీకు ఇష్టమైతే, మీకు ఇష్టమైతే ఆ స్వేచ్ఛను ఉపయోగించుకోవడానికి మనకుంది. చేతులు ఎత్తిన వాళ్ళు తించేయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే చేతులు ఎత్తారో మీ కుడి చేతిని మీ హృదయం మీద పెట్టుకోండి, మీ హృదయం మీద. చిన్న ప్రార్థన చెప్తాను, నా వెంట ఈ ప్రార్థన మీరు చెప్పండి. ఏసయ్యా,
నన్ను ప్రేమించి ఈ రాత్రి నాతో మాట్లాడారు. యేసయ్యా, నన్ను ప్రేమించి నా పాపాన్ని మీ మీద వేసుకొని నా శిక్షను మీరు భరించి సిలువ మీద చనిపోయారని ఒప్పుకుంటున్నాను. యేసయ్యా, నన్ను క్షమించండి. నూతన జీవితాన్ని, శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. యేసయ్య నామంలో అడుగుచున్నాను. ఆమేన్.